శుభోదయం పిల్లలు. ఈరోజు రెండవ పాఠం నేర్చుకుంటున్నాం, స్వభాష. స్వభాష రెండవ పాఠం నేర్చుకుంటున్నాం. ఒకటో పాఠం వల్ల పూర్తిగా అయిపోయింది, మీకు ఎస్టీ కూడా పెట్టాను. ఈ రెండవ పాఠం అయిన తర్వాత మరలా ఎస్టీ పెట్టుకుంటాం. ఈరోజు రెండవ పాఠం కొత్తది, స్వభాష. స్వ అంటే సొంతం, భాష. సొంతంగా మనం ఏం మాట్లాడతాం? తెలుగే మాట్లాడతాం. మన మాతృభాష తెలుగు కాబట్టి స్వ అంటే మన సొంతం కాబట్టి సొంత భాష, మాతృభాష అని అర్థం అన్నమాట. స్వభాష సొంత ఊరు, మరి కన్న తల్లి సొంత భాష, ఇలా అంటే మన సొంతం అనే ఫీలింగ్ వచ్చేది ఇదే స్వభాష. ఇది రచించింది పానగంటి లక్ష్మీ నరసింహారావు గారు. అయితే మీరు ఒకసారి ఆ బొమ్మను చూడండి, ఏముంది అక్కడ? జంగాల శాస్త్రి గారు తెలుగు లాంగ్వేజ్ గురించి మీరు ఇచ్చిన స్పీచ్ ఎక్సలెంట్గా ఉంది, మీకు నా హార్టీ కంగ్రాట్స్. ఇది ఏ భాష? ఇంగ్లీష్. మరి ఆంగ్లంలో మాట్లాడవచ్చా? తెలుగువాడు మాట్లాడవచ్చు, కానీ అదనం అది. కాబట్టి తెలుగువాడు తెలుగులోనే మాట్లాడాలనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. అసలు పాఠం లక్ష్యమే అది. అయితే ఇక్కడ ఒకసారి మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను నేను. జంగాల శాస్త్రి దేని గురించి ఉపన్యసించాడని మీరు అనుకుంటున్నారు? జంగాల శాస్త్రి గారు మాతృభాషా ప్రాముఖ్యాన్ని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకని? హెడ్డింగే స్వభాష కదా, అందుకని. ఎదుటి వ్యక్తి ప్రశంసిస్తున్న జంగాల శాస్త్రి నిర్ఘాంత పోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఎదుటి వ్యక్తి అభినందిస్తున్నా జంగాల శాస్త్రి నిర్ఘాంత పోవడానికి కారణం అతను మాట్లాడిన మాటలు ఎక్కువ పదాలు ఆంగ్ల పదాలు, మెచ్చుకోవడానికి కూడా ఇంగ్లీషే వాడాడు అనమాట. ప్రధాన కారణం అవడం చేత అప్పటి వరకు తనకు మాట్లాడినంత వ్యర్థమే కదా అని అనుకుంటూ నిర్ఘాంతపోయాడు. అయ్యో, ఇప్పుడు దాకా తెలుగు భాష గురించి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పి ఇప్పుడేంటి ఇలా ఉంటున్నాడని నచ్చలేదని, ఇదంతా వృధానే కదా అనుకుని నిర్ఘాంతపోయాడు అనమాట. మామూలుగా మీకు జంగాల శాస్త్రి అంటే ఎవరో మీకు తెలుసా? సాక్షి సంఘ అధ్యక్షులు అనమాట. జంగాల సంఘం అంటే సాక్షి సంఘం అంటే ఐదుగురు ఉంటారు. మొదట అతని పేరు, అది ఆయన సాక్షి అనమాట. సాక్షి వ్యాసాలని ఒక పుస్తకం ఉంది, పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు ఆ సాక్షి వ్యాసాన్ని రాశారనమాట. అందులో సభ్యులు ఐదుగురు, వాళ్ళే సాక్షి సంఘం అంటారు. సాక్షి, జంగాల శాస్త్రి, కాలాచార్యుడు, బొర్రయ్య శెట్టి, వాణీదాస్, వీళ్ళని సాక్షి సంఘ సభ్యులు అంటారనమాట. జంగాల శాస్త్రి అంటే పానుగంటి వారి సాక్షి సంఘంలో ఐదుగురు. ఇప్పుడు చెప్పాను కదా ఐదుగురు. ఐదుగురు సభ్యుల్లో ఒకరెవరు? మనకు జంగాల శాస్త్రి గారు ప్రధానమైన వ్యక్తి అనమాట. అన్నీనే ఎక్కువ చక్కబెడుతూ ఉంటాడు. పానుగంటి వారు తన వ్యాస సంపుటిలో ఈ పాత్ర ద్వారానే తెలుగు భాష గొప్పతనాన్ని నలుగురికి తెలియజెప్పాడు. ఎలాగా మాతృభాష ఎంత గొప్పదో, మాతృభాషలో మాట్లాడితే ఎంత స్వతంత్రత ఉంటుందో, అందుకని అటువంటి స్వతంత్రమైన భాష మన సొంతదాన్ని వదిలిపెట్టి ఆంగ్ల భాషను మాట్లాడాలనుకోవడం, తెలుగు రాదు అనడం చాలా సిగ్గుచేటని చెప్పి చెప్పి, ఆంగ్లం రావచ్చు కానీ మన మాతృభాషకు మించి మాత్రం కాదు, దాన్ని భాషాభివృద్ధికి ఉపయోగించుకోవాలి కానీ నాకు తెలుగు రాదు అని తెలుగువాడంటే కాకి కావు మనలేదు అన్నట్లుంటుందని ఈయన చెప్పడం అన్నమాట. ఇంకా ఉద్దేశానికి వచ్చి, అసలు ఈ పాఠం ఉద్దేశం అన్నమాట, పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు సంఘ సంస్కరణ అభిలాషతో, సంఘ సంస్కరణ అంటే సంఘంలో ఉన్న చెడు ఆచారాలను పోగొట్టి మంచి వాటిని అభివృద్ధి చేయడం. సాక్షి పేరుతో అనేక వ్యాసాలు రాశారు. సాక్షి అంటే అన్ని రకాల సంబంధించిన విషయాలు ఉంటాయి. సాక్షి గురించి అంటే ఒక వ్యక్తి గురించి కాదు. ఇక్కడ సమాజంలో భాషకి ఎలా ప్రాధాన్యత ఉంది, లేదు, ఏ భాషకు ప్రాధాన్యత ఉంటే బాగుంటుంది, భాషా ప్రాధాన్యత ఉండడానికి ఏం చేయాలి, మన మాతృభాషను వదిలిపెట్టి వేరే భాషల ప్రభావాన్ని మన దానిమే చూపించద్దు, ఏ భాష అన్ని వదనంగా నేర్చుకో, ఆ భాషా ప్రభావం మన భాష మీద ఉండేలా చేయొద్దు, మన భాషకు వినియోగించుకో, అదనంగా నేర్చుకో కానీ నీ భాషని డామినేట్ చేసేలా ఉండకూడదు, అంటే ఏంటి, ఎక్కువ ఇచ్చేసేలాగా ఉండకూడదు. అనేక వ్యాసాలు, అందులో భాగంగా మన భాష గొప్పతనాన్ని గురించి జంగాల శాస్త్రి అనే పాత్ర ఉపన్యాసం ద్వారా తెలియజేసారు. జంగాల శాస్త్రి అనే ఆయన ఉపన్యాసం ద్వారా తెలుగు భాష యొక్క ప్రాధాన్యతని తెలియజేశారు. ఈ విధమైన ఉపన్యాసాల ద్వారా పానుగంటి వారు మనలోని ఆధునిక విపరీత పోకడలు, ఇంగ్లీష్ మాట్లాడితే గొప్ప, మరి ఇంగ్లీష్లోనే మాటలు వాడుకుంటే గొప్ప, తెలుగుదేముంది అని చెప్పి అనుకునే భావన పోవడానికి ఆ విపరీత పోకడంటే అది వ్యంగ్యంగా చిత్రించి, మనం ఒక దగ్గర ఏదైనా ఒక పుస్తకం తీసుకున్నామనుకోండి దాన్ని మరలా ఇవ్వడానికి కూడా మనం ఒక్కోసారి ఏమంటాం, అబ్బో మనం ఎప్పుడు ఇచ్చావా ఏంటి అని ఇలా సూటిపోటి మాటలు అంటారే, అది అనమాట విపరీత పోకడు. అలాంటి పోకళ్ళు ఉండకుండా వ్యంగ్యంగా చిత్రించి ఎత్తి చూపారు. అంటే ఎవరైతే ఇలాంటి ఆంగ్ల భాష గొప్పదని భావిస్తారో వాళ్ళకి పొడుచుకొచ్చేలాగా చెప్పడమే ఎత్తి చూపడం.
భాషాభిమానం పెంచడం పాఠం ప్రధాన ఉద్దేశం. మాతృభాషపై అభిమానాన్ని పెంచడమే జంగాల శాస్త్రి యొక్క ముఖ్య ఉద్దేశం. నిర్మోహమాటి ఉన్న మాటను చెబుతాడు, మన మాతృభాషకి ఎంత ప్రాధాన్యత ఉంటే మన భాష వదిలిపెట్టి పరాయి భాషకి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు? కాబట్టి ముందు మాతృభాషని గౌరవించు, నిన్ను నువ్వు గౌరవించుకో, మాతృభాషను గౌరవించు. మాతృదేవతని, పుట్టిన ఊరిని కన్న తల్లి అంటారు కదా, కన్న తల్లిని, మాతృభాషను అగౌరవపరచరాదు. వీరిని గౌరవించిన తర్వాతే పరాయి వారిని ఎవరినైనా గౌరవించండి అని చెప్పి ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. ఇంకా కౌపరిచయానికి వచ్చి ఎవరు రాశారు ఇది? ముందే అనుకున్నాం కదా, పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారని. పానుగంటి లక్ష్మీ నరసింహారావు 11/2/1865 రాజమండ్రి సీతారగణంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు రత్నమాంబ వెంకటరమణయ్య. ఉన్నత విద్య వరకు రాజమండ్రిలోనే విద్యాభ్యాసం చేశారు. బళ్ళారి జిల్లాలోని ఆనగొంద సంస్థానంలో దివానుగా కొంతకాలం, తర్వాత పిఠాపురం సంస్థానంలో ఆస్థాన కవిగా స్థిరపడ్డారు. ఆయన ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ ఆస్థానాల్లో ఉన్నారో చెప్పారు. పిఠాపురం సంస్థానంలో ఈయన రాసిన రచనలు సారంగధర, ప్రచండ చాణక్యం, విప్రనారాయణ, కంఠాభరణం, పూర్ణిమ, సరస్వతి, సరోజిని, సాక్షి మొదలైనవి వీరి ప్రసిద్ధ రచనలు. వీరి శైలి అద్భుతమైన గ్రాంధిక భాషా ప్రవాహంతో సున్నితమైన వ్యంగ్యంతో, అంటే మనిషి తప్పును తెలియజేసేలాగా మాట్లాడతారు, ఆ మాట వాళ్ళు ఏ తప్పు చేశారో తెలుసుకునేలా చేయడం, అంటే మరీ కష్టం కలగకుండా సున్నితంగా ఎవరి తప్పు వాళ్ళకి తెలియజేయడం. చురుక్కుమనే హాస్యంతో అలరారుతుంది, నవ్వొచ్చేలా ఉంటుంది, తప్పు చూపించినట్టు ఉంటుంది, నువ్వు ఈ తప్పు చేసావు, అయ్యో నేను చేశాను కదా అని చెప్పి భావన కలిగేలాగా ఉంటుంది. సమకాలీన సమస్యలపై తీవ్రంగా స్పందించి, అప్పుడున్న సమస్యలు, ఆ కాలంలో ఉండే సమస్యలకు స్పందించి సంఘ సంస్కరణకు నడుం కట్టి, భాషాభిమానం తగ్గిపోతుంది, భాష అభివృద్ధి చెందడం లేదు, భాషకు ప్రాధాన్యత లేదు అనుకున్న సమయంలో సంఘంలో ఉన్న చెడుని పోగొట్టడమే సంస్కరించడం. సంఘాన్ని సంస్కరించేవారే సంస్కర్తలు, ఆ సంఘ సంస్కర్తల్లో ఒకరు ఈయన కూడా. తన రచనల ద్వారా ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించిన పానుగంటి చిరస్మరణీయులు. అంటే ఏంటి, మనం ఇప్పుడు కూడా తలుచుకునదగిన వారు, చనిపోయి కూడా ఆయన మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయన సంఘానికి ఉపయోగపడే పని చేశారు అని. వారి రచనలు ఈనాటి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. వాళ్ళ కాలమాన పరిస్థితిని బట్టి భాషా ప్రాధాన్యత తగ్గింది కాబట్టి ఆయన గుర్తుకొస్తున్నాడు. 1940 పరమపదించారంటే మరణించారు. ఇంకా ఉద్దేశానికి వచ్చి, ప్రక్రియకు వచ్చి, అధిక్షేప వ్యాసం అంటే ఏంటి, ఎదుటివాడు తప్పుని మాటల ద్వారా సూటిపోటి మాటల్లాగా మాట్లాడి వాళ్ళ తప్పును వాళ్ళకి తెలియజెప్పడం. విషయ ప్రాధాన్యం ఉండి చెప్పిన విషయానికి ప్రాధాన్యత, ఒక క్రమం సక్రమంగా వివరించిన దాన్ని వ్యాసం అంటారు. ఒక క్రమ పద్ధతిలో మొదలు ఎలా ఉండాలి, మధ్యలో ఎలా ఉండాలి, చివరికి ఎలా ఉండాలి, అలా ఒక సంస్థ కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక వ్యక్తి కానీ వాళ్ళ యొక్క విషయాలని, వాళ్ళ పేరేంటి, ఇల్లేంటి, ఊరేంటి, ఏం చదివారు, ఏం చేస్తున్నారు, తర్వాత ఎలాగ మారారు అనే విషయాన్ని తెలియజేయడం. ఒక ఫ్యాక్టరీ అనుకోండి, ఎలా నిర్మింపజేశారు, ఎలాంటి కష్టాల నుంచి ఫ్యాక్టరీ క్రమబద్ధంగా ఎలా ఏర్పాటు చేశారు, కొద్ది మంది తర్వాత ఎలా పెంచారు, దాన్ని ఎలా వృద్ధి చేశారు, ఉత్పత్తి ఎలా జరిగింది, దాంట్లో ఎంతమంది పోషణ జరిగింది, ఇవన్నీ కూడా వాటి వివరణ, ఒక క్రమం ఉండాలి, ముందు వెనక వెనక ముందు కాకుండా ఒక క్రమ పద్ధతిలో వివరించేదాన్ని వ్యాసం అంటారు. అంటే ఏంటి, అధిక్షేప వ్యాసంలో కూడా అధిక్షేప వ్యాసం. అధిక్షేపం అంటే ఎత్తి పొడుపు, ఎవరి తప్పులు వాళ్ళకి మామూలు మాటల్లాగా చెప్పడం, ఆ వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలా చేయడం. ఇది వివిధ విషయాల పట్ల విమర్శా దృష్టితో రకరకాల విషయాలు, ఈ విషయం అని చెప్పాను, ఒక ఫ్యాక్టరీ కానీ అలాంటివి, ఒక సంస్థ కానీ, ఒక వ్యవస్థ కానీ, సమాజం కానీ, ఎవరిదైనా సరే విమర్శ దృష్టితో వ్యంగ్య ధోర హాస్య ధోరణిలో నవ్వుతూనే వ్యంగ్యంగా వాళ్ళ తప్పు వాళ్ళకి తెలియజేయడం, వ్యాఖ్యానిస్తూ అంటే వివరించడం, పరిష్కార మార్గాన్ని, దానికి ఏంటి పరిష్కారం, ఈ తప్పు చేసాం, దీని పరిష్కారం ఏంటి, భాష సరిగా మాట్లాడాలి, ఈసారి నుంచి ఇలా కాదు, ఆంగ్లం నేర్చుకోవాలి కానీ మన మాతృభాషను వదిలిపెట్టకూడదనే భావన రావడం, అది పరిష్కారం. సాగే సాహిత్య ప్రక్రియ, తెలుగు సాహిత్యానికి పరిష్కార మార్గం చూపేదే ఈ సాహిత్య ప్రక్రియ, అందుకే ఇది అధిక్షేప వ్యాస ప్రక్రియ. ఇంకా గాహికానికి వచ్చే పిల్లలు, ఈరోజు మనం చెప్పుకున్న పాఠంలో నుండి నేపథ్యం, కవి పరిచయం మరియు ప్రక్రియ, ఈ మూడింటి గురించి రాసుకొని నేర్చుకొని రావాలి. అంటే వ్యాస ప్రక్రియ కూడా హోంవర్క్లో రాయాలన్నమాట. ధన్యవాదములు. ఎంత వచ్చింది సార్?